హిందువుల ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. వినాయక చవితికి వినాయక విగ్రహాలు స్పెషల్ అయితే రక్షాబంధన్కు రాఖీలు, సంక్రాంతికి పతంగులు, ఇలా సీజనల్గా వచ్చే పండుగలతో హిందువులు పండుగలు జరుపుకుంటే అందులోనే మరికొంతమంది ఉపాధిని వెతుకుంటున్నారు. ఆయా ఐటమ్స్ని ఎక్కడి నుండి తీసుకురావటం ఎందుకు అనుకుంటూ తామే వాటిని తయారు చేస్తూ మొదలు పెడుతున్నారు. ఇంట్లోనే తయారు చేస్తూ తాము ఉపాధి పొందడంతో పాటు మరో 10 మందికి ఉపాధిని చూపిస్తున్నారు. మానవీయ బంధాలను పటిష్టం చేస్తూ సోదర ప్రేమకు ప్రతిరూపకంగా నిలిచేది రాఖీ పండుగ. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకోవటం హిందువులకు ఆనవాయితీగా వస్తోంది. రాఖీ పండుగ వచ్చిందంటే ఇల్లంతా సందడి సందడి, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొంటారు. తోబుట్టువులు సోదరులకు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచిపెడతారు. ఇదంతా ఒక ఎత్తైతే రాఖీల తయారీతో కొంతమంది ఉపాధిని పొందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెంజుర్తి మండలం లింగపేటకు చెందిన అలువాల నరసయ్య గత 15 సంవత్సరాలుగా వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. అయితే అన్నీ అనుకూలంగా ఉండవు కదా. దురదృష్టవశాత్తు వ్యాపారం నష్టం రావడంతో ఉపాధి కోసం ముంబై బాటపట్టాడు. అక్కడ బట్టల డిజైన్ చేసేవాడు. వస్తున్న జీతం సరిపోకపోవడంతో రాఖీల తయారీలో శిక్షణ పొందాడు. కొన్నాళ్ళు అక్కడే రాఖీలు తయారు చేసిన నరసయ్య పుట్టిన ఊరిపై మమకారం పుట్టింది. ఈ బతుకేదో ఉన్న ఊళ్ళోనే బతుకుదామని తిరిగొచ్చాడు. 10,000 పెట్టుబడితో కుటుంబ సభ్యులతో రాఖీల తయారీకి శ్రీకారం చుట్టాడు. గత 3 సంవత్సరాలుగా వివిధ డిజైన్లతో రాఖీలను తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. నాడు కూలీ పనిచేసిన నరసయ్య ఇప్పుడు రాఖీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తాను ఉపాధి పొందుతూ మరో 50 మందికి ఉపాధినిచ్చే స్థితికి ఎదిగాడు. ఫస్ట్ నుంచి ఒక 1,000 రూపాయలు 10,000 ఇట్లా మార్కెట్ ఉంటుండన్నట్టు. ఇంట్లో వరకు ఇట్లా ఊరు వరకు అమ్ముకుందాము. ఇప్పుడు అదే విధంగా ఇంకా 10 మందికి కూడా మేము హెల్ప్ చేయాలి, వాళ్ళకు కూడా కొద్ది పని కల్పించాలని మా డాడీ రకంగా ఇట్లా అందరికి ప్రోత్సాహం ఇచ్చి ఇంత పని లేని వాళ్ళకు వర్క్ కల్పిస్తున్నట్టు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మాకు ఆర్థిక సహాయం చేస్తే ఇంకా పెద్ద చేసి వేరే వాళ్ళకు కూడా ఇంకా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం. మాకు వ్యాపారంలో నష్టం రావడంతో ఏం చేయాలో పాలుపోలేదని ఓ దశలో భవిష్యత్తుపై భయం వేసిందంటున్నాడు నరసయ్య. కుటుంబ పోషణ కోసం బొంబాయి బాట పట్టక తప్పలేదంటున్నాడు. అక్కడ కూడా ఇచ్చే వేతనం సరిపోకపోవడంతో మళ్ళీ ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొందని, ఈ సమయంలో రాఖీల తయారీపై దృష్టిని సారించారన్నారు. ప్రస్తుతం తన వ్యాపారం బాగానే సాగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ముందుకు ఆర్డర్ ఇస్తే వారు కోరిన డిజైన్లతో రాఖీలు తయారు చేసి ఇస్తానని చెప్తున్నాడు. నేను చిన్న చిన్నగా తయారు చేసిన ఇది అట్లా ఒక 1,000 రూపాయలు తయారు చేసి అక్కడ విమలాడ గుడి కాడ అమ్ముదు. అట్లా కొద్ది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1,00,000 రూపాయలు అమ్మినా. ఇక ఇప్పుడు నా దగ్గర 50 మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర 50 మంది దాకా పనిచేస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఇంకా డెవలప్ అవుతుంది మంచిగా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనే నానుడికి నరసయ్య జీవితం చక్కగా అతుకుతోంది. వ్యాపారంలో నష్టం వచ్చి ఢీలాపడ్డ నరసయ్య రెట్టించిన ఆత్మవిశ్వాసంతో తిరిగి ఉన్నత స్థితికి ఎదగటంతో పాటు మరో 50 మందికి ఉపాధిని కల్పించడం ఆదర్శంగా నిలుస్తోంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న నేటి తరం నరసయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశిద్దాం.